హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ జోడి వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఈవినింగ్ టైం వర్షం పడుతుంది బాగా, అయితే ఎందుకో ఛాయ్లు తాగాలనిపించింది. ఇంట్లో చేసుకుంటాం, రెగ్యులర్గా చేసుకుంటాము. వెరైటీ ఏమైనా చేద్దాం, ఇంట్లో ఛాయ్ వెరైటీ ఏమైనా చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. అనుకొని వెరైటీస్ ఆఫ్ ఛాయ్స్ అని కొట్టితే కొన్ని రకాల ఛాయ్లు వచ్చినాయి. అయితే దానిలో నాకు ఒక పదం వెరైటీ కనిపించింది, తందూరీ ఛాయ్. ఆ తందూరి ఛాయ్ అంది ఏందని చెప్పేసి గూగుల్ని మొత్తం సెర్చ్ చేసిన, సెర్చ్ చేసి అడ్రస్ కూడా పట్టిన అనమాట. అరే అమ్మాయిలు ఎట్లయినా ఛాయ్ తాగలరా బాబు అని. అయితే గూగుల్ ఎంత చూపెట్టింది, 10 రూపాయలనే చూపెట్టింది. సరే 10 రూపాయలే కదని చెప్పేసి 10 కిలోమీటర్ పోయినాం ఛాయ్ తాగానికి, నేను మా తమ్ముడు. పది రూపాయలు ఛాయ్ అని చెప్పేసి 10 కిలోమీటర్ పోయినాం. ఆడికి పోయిన తర్వాత 25 రూపాయలు ఛాయ్ అంట. మళ్ళీ గూగుల్ లొకేషన్ పెట్టుకొని పోతే అది గల్లీలు తిప్పింది. తిప్పి తీసుకొచ్చి మళ్ళీ రోడ్ మీదకే తీసుకొచ్చింది అది గూగుల్. తీసుకొచ్చిన తర్వాత పోయి ఏం చేసినాం, ఛాయ్ తీసుకొని తాగినాం. ఛాయ్ నార్మల్గానే ఉంది, కానీ అదొక వెరైటీగా ఉంది. తందూరీ ఛాయ్ అంటే ఏదో టేస్ట్ మస్తు ఉంటుందేమో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసినాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఛాయ్ నార్మల్గానే ఉంది. ఏమరా అక్కడేం చూస్తున్నావు, ఇక్కడ చూసు, ఛాయ్ నార్మల్గానే ఉంది. అరే కాకపోతే దాన్ని కాల్చడం అదొకటి వెరైటీ ఉంది. అంటే ఛాయ్ని కాలుస్తారనమాట, అది ఎట్లనో మీరు చూడండి. నెక్స్ట్ నేను కూడా చేస్తాను, నా సొంతంగా నేను చేస్తాను, ఇంట్లోనే చేస్తాను, మీకు చూపిస్తాను, మీరు కూడా చేసుకొని చూడండి, తాగండి. మీకు గెస్ట్లు వచ్చినప్పుడు అట్లా వెరైటీగా స్పెషల్గా తీసుకెళ్ళి టీ పై మీద పెట్టేసి సర్రని పోయంగానే బుస్సని మొంగుతా చూసినావా, అబ్బా అప్పుడు మీ గెస్ట్లు ఫిదా అయిపోతారు మొత్తానికి. ఫిదా అంటే ఫిదా అయిపోతారు. ఓకేనా? సో ఈరోజు వ్లాగ్ ఇది. తర్వాత నెక్స్ట్ వ్లాగ్స్, ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తుంటాయి. లాస్ట్ వ్లాగ్ చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను, చాలా థ్యాంక్ యూ. నాకు మా రాణికి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, రాణి అందంగా తయారైందని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. సూపర్ థ్యాంక్ యూ, నాకైతే మనసు తృప్తిగా ఉంది. అట్లనే ఇట్లాంటి వ్లాగ్స్ చేస్తూ ఉంటాము. అంటే కరోనా టైం కాబట్టి మీకు బయటికి వెళ్ళి చూపించలేకపోతున్నాము, ఏదో ఎమర్జెన్సీ పని ఉండి చెప్పి ఊరికి వచ్చామన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. నువ్వు చెప్పరా ఏమన్నా? ఏం చెప్పాలి అని చెప్పింది కదా సార్, థ్యాంక్ యూ. ఇట్ సైడ్ మస్తు తీసిన రాజు అలానే
తీసుకున్నా ये यूट्यूब का है ना। ఏం చేసావా ఫ్రెండ్స్ ఈ చాయ్ వచ్చేసి బేగంపేటలో బేగంపేట ఫ్లైఓవర్ కింద ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఉంటుంది మట్టి చాయ్ తందూరి చాయ్ ఎవరైనా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చాయ్ తాగండి చాలా బాగుంది 25 రూపీస్ కాస్ట్ ఒక చాయ్ది ఎక్స్పెన్సివే కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది అంతే ఓకేనా ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆడికి వెళ్ళి చాయ్ తాగినాం కదా ఆ చాయ్ తాగిన ఎక్స్పీరియన్స్ మాకు గుర్తుండాలని చెప్పేసి 25 రూపాయలు పెట్టినాం 25 రూపీస్ ఊరికే వదులుతామా మా అన్న పీసినస్తారానికి గ్లాస్ తెచ్చుకున్నాడు గ్లాస్ అమ్మ గ్లాస్ ఇప్పుడు ఈ గ్లాస్ ఇప్పుడు కరోనా టైం నడుస్తుంది ఈ గ్లాస్ ఇప్పుడు వాడినే వదిలేస్తే వాడు ఏం చేస్తుండొచ్చు కడిగి మళ్ళీ ఇదే వాడితే మనకు కూడా అలాగే ఇవ్వచ్చు కదా మరి అందుకనే నాకు డౌట్ వచ్చి ఈ గ్లాస్ నేను తీసుకొచ్చేసుకున్నాను అన్నమాట తీసుకొచ్చి రాణికి కూడా చూపించినాను గ్లాసు మట్టి గ్లాసు బాగుంది ఓకే సూపర్ ఇదే గ్లాస్లో ఇప్పటి నుంచి వ్లాగ్స్ చేస్తాను అనమాట మట్కా అని ఉంది దీని మీద బనారసి అని ఉంది బనారసి సారీ హిందీ కూడా చదవని బనారసి అదే హిందీ నాకు వస్తుంది మా ఇండి పండిత్ మాకు గురువు ఆయన కొట్టి కొట్టి మరి నేర్పించేటోడు కొట్టుడు అంటే విఠల్ సారు కొట్టుడు అంటే ఏదో దౌర్జన్యం కొట్టలేదు చదువు నేర్చుకోవాలని కొట్టిండు మా గురువులు మా పూజ్యులు వాళ్ళు నేర్పించిన నేను ప్రియమైన శిష్యుడిని గురూజీ థ్యాంక్ యూ మళ్ళీ మా ఇంగ్లీష్ సార్ రాజరెడ్డి సార్ కూడా వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను నాకు ఎప్పుడైనా గుర్తొస్తూనే ఉంటారు సో థ్యాంక్ యూ బనారసి అని ఇక్కడ హిందీలో ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది ఇక తెలుగులో అయితే రాయలేదు బనారసి ఇది చిన్న గ్లాస్ మట్టి గ్లాస్ సో ఇట్లాంటి వ్లాగ్స్ ఇంకా మంచి 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 వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి చూడండి ఎంజాయ్ చేయండి రాణి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఐ లవ్ యూ శుభరాత్రి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ మాస్క్ పెట్టుకోండి శానిటైజర్ పెట్టుకోండి నా వీడియో చూడండి ఓకేనా నా వీడియో చూసేటప్పుడు మాస్క్ పెట్టుకొని శానిటైజర్ పెట్టుకోండి వీడియో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్